తిరుపతి జిల్లా సూలూరుపేట నూతన సీఏగా మధుబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్లో సీఏ మీడియాతో మాట్లాడారు. పట్టణంలో సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా పెడతామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ మార్గం గుండా అక్రమ గంజాయి తరలిపోతుందని, వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక తనిఖీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పూనుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడతామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. సూలూరుపేట సర్కిల్ అనేది మన తిరుపతి జిల్లాకి బోర్డర్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా బోర్డర్ పోలీస్ స్టేషన్. ఇక్కడ బోర్డర్ పోలీస్ స్టేషన్లో ఉండే సమస్యలు మీద, రోడ్డు ప్రమాదాల మీద, అదేవిధంగా ఈ గంజాయి రవాణా, గంజాయి అమ్మకాలు మీద ఎక్కువ దృష్టి పెట్టి చట్టవిరుద్ధంగా గంజాయి అమ్మేవాళ్ళ మీద కానీ తాగేవాళ్ళ మీద కానీ గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తడ పోలీస్ స్టేషన్ కానీ, సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ కానీ హైవే ఉండడంతో ఎక్కువ ఈ హైవే రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా, ఎక్కువ ప్రాణాలు పోకుండా సరైన భద్రతా నియమాలు పాటించే విధంగా హైవే మీద నూతన వెహికల్స్కి ఫేస్ వాష్ కానీ ఇటువంటి కార్యక్రమాలు పెట్టి రోడ్డు యాక్సిడెంట్స్ తగ్గించే దానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలో న్యూ టీచర్స్ కానీ లేకపోతే ఆడపిల్లను వేధించే వాళ్ళ మీద కానీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గమనించినట్టయితే సైబర్ నేరాలు ఎక్కువైనాయి. ఈ సైబర్ నేరాల మీద కూడా ప్రజల నుంచి రిపోర్ట్ అయ్యే నేరాలు డిటెక్ట్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజే నేను ఈరోజు రిపోర్ట్ చేసుకున్నాను. అక్కడ రూమ్ దగ్గర నుంచి వస్తుంటే ఒక్క రోడ్డు అక్కడే కనపడి 1,50,000 రూపాయలు పోయింది అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇమీడియట్గా 1930 కాల్ చేసి 1,07,000 రూపాయలు అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఆపడం జరిగింది. ఇమీడియట్గా ఒక రోజుకి సైబర్ క్రైమ్ స్టాఫ్ వాళ్ళ అసిస్టెన్స్ ఇచ్చి అతనికి డబ్బులు పోకుండా చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతామని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ స్థానికంగా ప్రజల సహకారంతో, మీడియా సోదరుల సహకారంతో, అదేవిధంగా ఇక్కడ అందరి సహకారం తీసుకుని ఒక మంచి పోలీసింగ్ చేయగలుగుతామని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.